వాకిటి లక్ష్మారెడ్డి 60వ జయంతి సందర్భంగా శ్రీ వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంటును బీవీఆర్ఐటి కళాశాలలో ప్రారంభమైంది. క్రీడాకారులతో వాలీబాల్ ఆడి ప్రారంభించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సుంత లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటి కళాశాలలో శ్రీ వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి క్రీడాజ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో కూడా క్రీడల వైపు ఆకర్షించాలని మైదానాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యువకులు సెల్ఫోన్లు వదిలి క్రీడలు ఆడాలన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాలలో 118 టీంలు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 35, మూడవ బహుమతి 10, నాలుగవ బహుమతి 5,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక మెమెంటోన్ కూడా వాకిటి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి జనరల్గా ఇటువంటి క్రీడలు పెడితే కేవలం ఫస్ట్ ప్రైజ్, తర్వాత రన్నర్ అప్ ఉంటుంది. కానీ మన దగ్గర ఈరోజు 4 ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడనే చూస్తూ ఉన్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, 4 ప్రైజ్లు కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫస్ట్ ప్రైజ్కి 50,000 రూపీస్ క్యాష్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. సెకండ్ ప్రైజ్ 35,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000 అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు బాగా ఆడండి, ఆడి ఈ క్రీడల్లో, ఎందుకంటే అందరం గెలవలేము. అందరూ కూడా క్రీడల వైపు మళ్ళీ మళ్లించాలి. గతంలో ఏ విధంగా అయితే క్రీడల మీద అభిమానం ఉండను, మరి అదే విధంగా మళ్ళీ రావాలని చెప్పి వారు మరి ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మరి ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఈరోజు మన ముఖ్యమంత్రికి రావడం కూడా చాలా సంతోషం. మరి ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తులో క్రీడలు చాలా అవసరం. మరి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మరి ఒక స్టెబిలిటీ ఉండాలంటే మరి స్పోర్ట్స్ తప్పకుండా ఉండాల్సిన ఉంటుంది. మరి దానికి తోడు మరి విద్యార్థులందరూ కూడా ఒక యువకులు మరి అన్ని ఎగ్జామ్స్ స్పిరిట్స్ తోటి చదివి భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ నా ఇంకొక చిన్న రిక్వెస్టు, చాలామంది ఈ మధ్యకాలంలో యువకులు నాకు రోజు 1-2 ఫోన్ వస్తుంటాయి, ఎక్కడ పోయినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మరి బైక్స్ మీద పోతుంటారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే యువకులందరూ కూడా బైక్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ కూడా మరి బైకులు నడపద్దని చెప్పి నా యొక్క రిక్వెస్టు. ఎందుకంటే చాలామంది ఇక్కడ క్రీడా మైదానంలో యువకులు ఉన్నారు, మరి ఏ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు రోజు 1-2 మా కాంట పడి హెడ్ ఇంజూర్ అయ్యి మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినరు. మరి వాళ్ళు దాదాపు శృగలు కూడా లేని ఎంతోమంది కోమాలకు పోయి బయటకు రాలేని పరిస్థితుల్లో ఈరోజు యువకులు చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంటే మాకు తెలిసిన వాళ్ళే ఎంతోమంది ఉన్నారు, ఇంకా తెలియకుండా చాలామంది ఉంటారు. దీని ఇవన్నీ కూడా పరిశీలించినట్టయితే అన్ని పోలీస్ స్టేషన్లకి రిపోర్ట్ ఇస్తే వారందరూ కూడా హెడ్ ఇంజూర్ అవుతుంది. కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా కానీ మరి కొన్ని రోజుల తర్వాత కట్టుకట్టుకుంటే మరి అవి బాగుపడతాం, కానీ మరి హెడ్ ఇంజూర్ అయితే చాలా డేంజర్. కాబట్టి యువకులందరూ కూడా హెల్మెట్ లేకుండా మరి బైకుల మీద తిరగద్దని చెప్పి మరి రైడర్ కానీ ఫిలిం రైడర్ కానీ ఇద్దరు కూడా పిలియన్ రైడర్ అండ్ రైడర్ ఇద్దరు వెనక కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా మరి హెల్మెట్ ధరిస్తే మరి మనకెంతో శ్రేయస్కరం. మరి ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ మనకు ప్రాణాపాయం ఉండదు. కాబట్టి మీరు అందరు కూడా ఇది పాటించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టిన సందర్భంగా మా యువకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి దీన్ని పూర్తి స్థాయిలో అందరు కూడా ఉపయోగించుకొని మరి అందరు కూడా క్రీడల మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా క్రీడల్లో మరి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి విధంగా ఇవాళ క్రీడా మైదానాలు యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ లేవు. మన కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఎంత జాగున్నా సరే మరి అక్కడ ఆ స్థలాన్ని సేకరించి వాళ్ళ క్రీడాభిమానులకు ఒక ప్రోత్సాహం ఇస్తున్నారు. కనుక మీరందరూ కూడా క్రీడాభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఒక వేదిక ద్వారా మీరందరూ ఒక ఉపయోగించుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ ఉద్యోగాలలో కూడా
మరి స్పోర్ట్స్ మెన్స్ కూడా కొంత అవకాశం ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కనుక మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి నాలుగు రోజులు మంచి ప్రవర్తనతో మంచి క్రమశిక్షణతో దీన్ని అంతా విజయవంతం చేయాలి. ఏదైతే ఈ టోర్నమెంట్ను ప్రారంభించడమో దాన్ని తప్పకుండా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద